కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. ఆ కుటుంబం చేసిన త్యాగాన్ని మరి అదే విధంగా బెల్లి లలిత కుటుంబం గాని మరిందరో మహనీయులు చేసిన కుటుంబం ఆ త్యాగం ఉందో ఆ త్యాగానికి స్ఫూర్తిగా భువనగిరి జిల్లాకు బెల్లి లలిత భువనగిరి జిల్లా నేను మళ్ళీ చెప్తున్నా ఇయాల కేవలం ఇది గొల్లకుర్మ సోదరుల కోసం మాత్రమే చెప్పడం లేదు తెలంగాణలో ఉండే బహుజన ప్రజలందరికీ కూడా చెప్తున్నా సర్దార్ సర్వాయి పాపన్న గారి స్ఫూర్తితో దొడ్డి కొమరన్న స్ఫూర్తితో చిట్యాల లైలమ్మ గారి స్ఫూర్తితో సమ్మక్క సారక్క స్ఫూర్తితోని కొమర భీమ స్ఫూర్తితోని గూడ అంజన్న స్ఫూర్తితోని బండి యాదగిరి స్ఫూర్తితోని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం తెలంగాణలో స్థాపించబడబోతున్నది. మాన్యశ్రీ కాంచీరామ్ గారు, బైంజీ కుమారి మాయావతి గారు, బయ్యార్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు వీళ్ళందరి ఆత్మలు మనను వీళ్ళందరి ఆశీస్సులు మనకున్నాయి. సో అందుకొరకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాబోయే రోజుల్లో మన మహనీయులు కలలు కన్న రాజ్యం మనకు రావాలి. అప్పుడే మరి మనం ఈ రోజు మనం ఓట్లేసి దున్నబోదులకు గడ్డేసి బర్రెలను పాలేయమంటున్నాం అది వర్కౌట్ కాదు. సో ఈ దొంగలకు మళ్ళీ మళ్ళీ ఓట్లు ఇస్తున్నాం. ఇవాళ కేసీఆర్ రకరకాల స్కీములు తీసుకొని వస్తా ఉన్నాడు, స్కీములు తీసుకొని వచ్చి మనందరి మత్తులో ముంచడానికి వస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ కుటుంబాలను ఇదే భూస్వాములు. ఆ రోజు మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఆయన ఈ విషయం? ఆ రోజు మరి అదే 1999 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మరి ఆ రోజు ఎందుకు ఈయన ప్రశ్నించలేదు? దానికి ఏం ఆన్సర్ చెప్తారు ముఖ్యమంత్రి గారు? సో అందుకొరకే మేము చెప్తున్నాం బెల్లి లలిత గారి జయంతిని స్టేట్ ఫెస్టివల్ గా మార్చాలి, భువనగిరి జిల్లాకు బెల్లి లలిత భువనగిరి జిల్లాగా మార్చాలి. అంతవరకు నిద్ర పోయేది లేదు, మాట తప్పే లేదు, మడమ తిప్పేది లేదు. మరి ఈ రోజు మమ్మల్ని తాప్యంగా మరి స్వాగతించి మాతో చాలాసేపు ఆరోగ్యం బాగాలేకపోయినా చాలాసేపు గడిపి తన జీవితాన్ని వివరించి చెప్పిన బెల్లి కృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మిత్రులారా.